మీ పుత్ర మిత్ర కలత్ర భాతృతులుగా మీ పట్టణంలోని ప్రజలు అందరూ శుభక్షేమంగా ఉన్నారు స్వామి. పైగా మీరు ఎవరో నా శ్రద్ధ పడకుండా వచ్చేస్తున్నారే, మీరు ఎవరో మీ నామధ్యమే Yeah.
కౌరవతో జూదమాడి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసము ఒకే అజ్ఞాతవాసం ఏర్పడి ఆరంభించుకుని అరణ్యవాసం వెళ్ళారు. పన్నెండు సంవత్సరం అరణ్యవాసం అంతా వారు మీరు కలిసిమెలిసి అరణ్యంలో హెచ్చరించారు. వారితో కూడా ఉన్నాం. అజ్ఞాతవాసం సమీపించగానే మాకు తెలియకుండా వెళ్ళిపోయారు. అందుచేత మమ్మల్ని ఆదరించవారు లేక నీవు చాలా ధర్మాత్మని ఒక్క సంవత్సర కాలం నీ చెంత ఉండి మరి ఒక్క మాట శాస్త్ర పురాణంలో చెప్తావా అంతర్గతంగా చేస్తావా అది